सभा अध्यक्षुलु सोदरुलु कृष्णा जिल्ला अध्यक्षुलु बंडि रामकृष्ण गारु वेदिकपै आशीनलैनटुवंटि गौरव पेद्दलंदरकु प्रत्येकंगा ई 10వ ఆవిర్భావ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి జన సైనికులకు నాయకులకు వీర మహిళలకు పార్టీ శ్రేయోభిలాషులకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మనమందరం ఈ రోజు పండగ వాతావరణంలో ఉన్నాం మనం ఉండడం పెద్ద ముఖ్యం కాదు ఎందుకంటే మనం జనసేన పార్టీ శ్రేణులు కనుక మన పార్టీ పుట్టినరోజు మన పండగ కానీ ఈ దేశం నలుమూలల ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వారందరూ పండగ చేసుకుంటున్నారు దేశ విదేశాల్లో అది మనకి ఒక ప్రత్యేకమైన అంశం మన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇదేదో నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో పెట్టినటువంటి పార్టీ ఇది నిర్దిష్టమైన లక్ష్యం సాధించాలని నీతి నిజాయితీ నిబద్ధత పెట్టుబడిగా పెట్టి పేదలకు బలహీన వర్గాలకు సామాన్యులకు అరిజనులకు గిరిజనులకు చివరికి 75 సంవత్సరాలు అయిపోయిన స్వాతంత్ర వచ్చి శాసనసభలో అడుగుపెట్టినటువంటి నిమ్న జాతులకు అధికారం ఇవ్వాలని పెట్టినటువంటి పార్టీ ఇది మనకి అదృష్టవంతులం మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలో ప్రజా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తుల్లో రెండో వ్యక్తి మొదటి వ్యక్తి ప్రధాని మోడీ నరేంద్ర మోడీ గారు అయితే మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండో వ్యక్తి ఇంత ప్రధానంగా ఆకర్షణీయమైన వ్యక్తి ఈ దేశంలో ఎవరు లేరు ప్రత్యేకంగా చెప్పడానికి నిబద్ధత నిజాయితీ ఆయనకున్న ధైర్యం ఈ పార్టీ నడిపిస్తా ఉన్నాయి మనలందరిని నడిపిస్తున్నాయి మన దగ్గర ఏ అధికారం ఉంది జనసేన పార్టీకి అధికారం లేదు అధికారం లేకపోతే 9 ఏళ్ల పాటు నిర్విరామంగా పార్టీని ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా తీర్చిదిద్దడానికి ప్రజా సమస్యలపై అలుపెరగన పోరాటం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు ఈ దేశంలో అధికారం లేని పార్టీ ప్రాంతీయ పార్టీలు 136 పైగా ఉన్నాయి కానీ అవన్నీ పెట్టినటువంటి 5 ఏళ్లలోనే కొంపడెత్తేసాయి మూసేశాయి కానీ జనసేన పార్టీ సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బతుకుతూ ఉంటే ఉంటుంది నిన్ననే చూశాం వస్తూ వస్తూ ఓ పెద్ద మనిషి ఇద్దరు మాట్లాడుకుంటారు ఏం చెప్పారు ఇద్దరు పెద్ద మనుషులు సంభాషణ సముద్రంలో ఉన్నటువంటి కిరటం ఎక్కడ వరకు నీ ప్రయాణం అని అంటే నా ప్రయాణం తీరం చేరే వరకు అని చెప్పింది సముద్రంలో కిరటం ఓ మనిషిలో కళ వచ్చింది ఆ కళ ఎంతవరకు నీ ప్రయాణం అంటే మెలకు వచ్చే వరకు అని కానీ జనసేన పార్టీ ప్రయాణం ఎంతవరకు సూర్యుడు చంద్రుడు ఉన్నంతవరకు జన సైనికుల ప్రయాణం ఎంతవరకు మనందరికి ప్రయాణం ఆమడ దూరంలో ఉన్న అమరావతిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు మన ప్రయాణం అని చెప్పి మనవి చేసుకుంటూ మనందరం ఈ పార్టీలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉండటం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను జై జనసేన.